రామానంద తీర్థ స్వాతంత్ర సమర యోధుడు మాత్రమే కాదు హైదరాబాద్ సంస్థాన విమోచనానికి పాటుపడిన మహానాయకుడు. 1938లో రాజకీయ రంగంలోకి ప్రవేశించి మహారాష్ట్ర పరిషత్తుకు కార్యదర్శిగా పనిచేశారు రామానంద తీర్థ. తర్వాత హైదరాబాద్ కు మకా మార్చి స్టేట్ కాంగ్రెస్ అనే సంస్థను నెలకొల్పేందుకు ప్రయత్నించారు. దీన్ని నిజాం ప్రభుత్వం నిషేధించడంతో స్వామి రామానంద తీర్థ హైదరాబాద్ లో సత్యాగ్రహం చేశారు. దీంతో ఆయనకు 18 నెలలు కఠిన కారాగార శిక్ష విధించారు. 1942 ఆగస్టులో క్విట్ ఇండియా ఉద్యమ తీర్మానం ఆమోదించిన బొంబాయి కాంగ్రెస్ సభలో పాల్గొని స్వామి రామానంద తీర్థ రాగానే నిజాం ప్రభుత్వం మరోసారి బంధించింది. 1943 డిసెంబర్లో విడుదల చేసింది. ఆ తర్వాత కూడా స్వతంత్రోద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఓవైపు పోరాటం చేస్తూనే హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్ లో విలీనం కావాలని ఉద్యమాన్ని ప్రారంభించారు. దీంతో 1948 జనవరిలో మళ్లీ అరెస్ట్ చేశారు. నిజాం సైన్యం భారత ప్రభుత్వానికి లొంగిపోయిన 1948 సెప్టెంబర్ 17నే రామానంద తీర్థ స్వామి నిర్బంధం నుంచి విడుదలయ్యారు.